కష్టాలు పడ్డవి ఏమైనా గుర్తున్నాయా అంటే అలాంటి కష్టాలు ఇంకెప్పుడు పడకూడదు అన్నది. సో ఎవరికి రాకూడదు మేడం పడిన కష్టాలు. అవునా? సో పాండమిక్ సిచ్యుయేషన్ కరోనా టైంలో ఎక్కువ బాధలు పడి ఉంటారు కదమ్మ. సో ఎక్కడి నుంచి వచ్చారు అసలు? వలస వచ్చేసారు అన్నారు హైదరాబాద్కి. సో ఎక్కడి నుంచి వచ్చారు? మరి జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం తాటిపూడి గ్రామం. ఓకే, అక్కడ నుంచి వచ్చేసారు. ఇంకా ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో పని మరి రోజు ఉంటుందా కూలి పని? ఓ రోజు దొరికితే ఓ రోజు దొరకదు. ఎందుకమ్మ కష్టాలు అనగానే ఏడుపు వస్తుంది? ఏమైంది పుష్పవతి గారు చెప్పండి. ఇప్పుడు ఇంకంతా సంతోషమే కదా, మొత్తం అంతా సంతోషమే. బాబు చక్కగా పాట పాడుతున్నాడు, మంచిగా సంగీతం నేర్చుకోవచ్చు. ఇంకా ఏమైంది, ఏమైనా గుర్తొచ్చిందా? అలా అది అసలు తలుచుకుంటేనే తను ఏడుస్తుందంటే ఇంకేం లేదు. ఇంకా పుష్పవతి గారు అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. రత్నాలు లాంటి బిడ్డలు అసలు ఆణిముత్యం, మట్టిలో మాణిక్యం అంటే ఇంకా మన సాయినే చెప్పొచ్చు. చక్కగా పాటలు చూడండి చూడండి, ఇంకేం బాధలే లేవు అసలు. ఇంకా అయిపోయినాయి, కష్టాలన్నీ తీరిపోయాయి. చక్కగా బాబుని పాపని చూసుకుంటూ ఉంటే చాలు. మీరు పనికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే ఉద్యోగం అనేది మనం ఖచ్చితంగా చేయాలి. ఏదో ఒకటి జీవనాధారం అనేది ఉండాలి. ఇంకా బాబుని చూసుకుంటూ అలా హ్యాపీగా ఉండొచ్చు. సో గొప్ప సింగర్ అవుతాడు ఒక మంగ్లీ అండ్ గద్దర్ గారు. అంత మంచి సింగర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వంతు సహాయం మేము చేస్తున్నాము. సో ఈ సహాయం అనేది బాబు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసాం. డబ్బు రూపంలోనూ ఎలాగైనా ఇవ్వచ్చు. డబ్బులు ఇప్పుడుంటాయి, రేపు ఖర్చు అయిపోతాయి, అది కాదు. భవిష్యత్తుకి ఏం కావాలి అనేది మేము ఆలోచించాము. బాబు భవిష్యత్తుని ఎస్. సో డబ్బులు ఎవరైనా ఇస్తారు, ఇంటర్వ్యూస్ ఎవరైనా తీసుకుంటారు, అలా కాదు. సంగీతం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫోక్ సింగర్స్ అందరూ అదే బాధపడతారు చాలా మంది. సంగీతం కూడా ఉంటే బాగుండు అని ఇప్పుడు పెద్దగైనా అలా బాధ మన సాయి పడకూడదు. సంగీతం కూడా నేర్చుకోవాలి. సాయి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏమనిపించింది తెలుసా? సినిమాల్లో పాడాలి, గట్టిగా స్టైలిష్గా చూసుకోవాలి, యాక్టింగ్లో కూడా నేను ఉండాలి అని చాలా కసిగా ఉన్నాడు. తప్పకుండా నెరవేరుతుంది మీ ఆశ, ఆశయం అన్నీ నెరవేరాలి. మా తరపు నుంచి కూడా మేము తగినంత సహాయం చేస్తున్నాము. నువ్వు ఇంకా నీ బాధ్యతే మొత్తం నీ మీదే. అన్ని అమ్మవాళ్ళు పెంచారు, నీ కళని ప్రోత్సహించారు. చాలామంది చేయరు తెలుసా, పిల్లలకి చదువు మాత్రమే, చదివే ఇంపార్టెంట్ అంటారు, పాటలు ఆటలు వద్దమ్మా చదువుకోమంటారు. అలాంటిది తల్లిదండ్రులు ఈ స్థితిలో ఉన్నా ప్రోత్సహించారు నేను కదా, ప్రోత్సహించారు కాబట్టి ఇంకా నీ బాధ్యత. సో అమ్మగారు ఏమైనా పాటలు నేర్పించారా నీకు చిన్నప్పుడు? లేదు, చిన్నప్పుడు జోలపాట పాడారా? అలా స్టార్ట్ అయింది అసలు, అంతేనా? సో చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు అసలు సాయి గురించి? ఏమనుకున్నాం, తెలంగాణలో ఇట్లా ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఇంకా మాటలు రావు చెప్పడానికి కూడా మాకు. అంతేనా? సో చాలా వరకు దానికి ముందు సాయి ఎప్పుడైతే పాటలు జస్ట్ నార్మల్గా పాడుతున్నారు ఏంటి అన్నప్పుడు, ఇప్పుడు ఇంత ఫేమస్ అయ్యారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఉంటుంది ఇంకా లైఫ్ అనుకుంటున్నారు? కష్టాలు తీరిపోయినట్టే అనుకుంటున్నాం. అంతేనా? బాబు మంచిగా చదువుకొని మంచి సింగర్ అవుతారు, బాగా భవిష్యత్తులో ఇంకా ముందుకి సాగాలని అనుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే ఓన్లీ చదువు మాత్రమే అని చదువుకు చదువు చదువు అంటారు. ఈ మీరు ఇంత ఆర్థిక స్తోమత లేకపోయినా ఒక కళని ప్రోత్సహించి బాబుకి నేర్పించి నేర్పించాలని పాట పాడిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు ఖచ్చితంగా. సో ఫస్ట్ నిన్ను పాట నీ పాట గుర్తించి ఎవరు గుర్తించి నిన్ను ప్రోత్సహించారు? అమ్మా నాన్న కాకుండా హెడ్ మాస్టర్ అని విన్నాను. స్కూల్ టీచర్? ఓకే, స్కూల్ టీచరా? ఓకే, ఎవరు? ఓకే, లక్ష్మీనారాయణ సార్. ఆ రోజు సావిత్రిబాయి ఫూలే దినోత్సవం అంటే మా స్కూల్లో ప్రోగ్రామ్ జరుగుతూ ఉండేది, అలాగే మా సార్కి అవార్డు వచ్చింది. సో స్కూల్ టీచర్ గురించి చెప్పు మరి, ఆయనే ప్రోత్సహించారు నిన్ను? మా స్కూల్ టీచర్. ఎస్. సో ఆయన గురించి ఏంటి, ఇప్పుడు మాట్లాడావా ఆయనతో, ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన? ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది, నీకు ఎలా మాటలు ఎలా పాటలు నేర్పించారు, ఎలా ప్రోత్సహించారు? ఫస్ట్ అంటే నేను 6th క్లాస్ ఉన్నప్పుడు ఆయన మా స్కూల్ అంటే అందరూ ప్రోత్సహించేవాళ్ళు, మంచిగా ఉంటుంది నీ సింగర్ అవుతావు అని చెప్పేవాళ్ళు, బాగా ప్రోత్సహించేవాళ్ళు, ఎంకరేజ్ చేసి అలా. అలాగే సావిత్రిబాయి పూలే రోజు దినోత్సవం రోజు సార్కి అవార్డు వచ్చింది, వచ్చితే ఆ రోజు ప్రోగ్రామ్ జరుగుతుంటే అవనిశ్రీ సార్ అని కవి రచయిత ఆయన వచ్చి వచ్చింటే ఆ రోజు సాంగ్ వాన్ అంటే ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది, ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ పాట గుర్తుందా మరి, పాడతావా? నీ లైఫ్ని మార్చేసిన, నీ దశ దిశను మార్చేసిన పాట పాడు.
జీవితాన్ని మార్చేసింది అంతేనా? అంతే కదా. సో అది వీడియో వైరల్ అయ్యి మళ్ళీ V6లో ఒక ప్రోగ్రామ్ వచ్చి అందులో కూడా బాగా క్లిక్ అయ్యి, సో ఇంత టాలెంట్ ఉంది కదా బాబుకి. పాట విని కేటీఆర్ సార్ కూడా ట్విట్టర్ ద్వారా చాలా మంచి గాయకుడు సింగర్ అవుతాడని పంపించినారు. డెఫినెట్లీ సింగర్ అవుతావు, చరణ్ అర్జున్ గారు చేతిలో పడ్డావు ఇంకా నువ్వు. సో ఆయన కూడా మంచి ఫోక్ సింగరు, మంచి పాటలు ఎన్నో అందించారు. సో ఆయన ద్వారా నువ్వు లాంచ్ అవుతున్నావు, అలాగే సంగీతం నేర్చుకుంటున్నావు, ఇంకా చదువు కూడా నేర్చుకుంటున్నావు, ఇంకే డోకా లేదనమాట. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV.